ఏపీలో నాలుగేళ్లుగా తిరుగులేని ధీమాతో అధికారం చెలాయిస్తున్న వైసీపీలో తిరుగుబాటు ధోరణి క్రమంగా పెరుగుతోంది. ప్రజా ప్రతినిధులుగా తాము పొందాల్సిన రాజసాన్ని సలహాదారులకు దారబోసేందుకు సిద్ధంగా లేమంటూ స్వతంత్ర వైఖరి అవలంబించేందుకు వెనుకాడటం లేదు. ఎప్పుడు భజన చేయటం మినహా మరో మాట ఎత్తని నేతలు ఇప్పుడు స్వతంత్రుల్లా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత రివర్స్ గేర్ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండటం పార్టీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. మడమ తిప్పని తాడేపల్లి ప్యాలెస్ లో అంతర్మదనం జరుగుతోంది. ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రతిపక్షాల్లో పెరిగిన దూకుడు వైసీపీ పెద్దలకు కునుకు లేకుండా చేస్తోంది. రోజు రోజుకు ముదురుతున్న ఎండల కంటే రాజకీయ వేడి 2 టన్నుల ఏసీ ముందున్న చెమటలు పట్టిస్తున్న పరిస్థితి ఏపీలో నెలకొంది. ఏపీలో రాజకీయ వేడి అనూహ్యంగా పెరిగింది. జగన్ కు ఎదురు లేదన్న పరిస్థితి స్థానంలో ఏమో అని అనుమానించే పరిస్థితి ఏర్పడింది. సొంత పార్టీ నేతలు సైతం పెదవి విరిచేలా మాట్లాడుతూ ఉండటం వైసీపీ పెద్దలను దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టేసినట్లు కనిపిస్తోంది. సలహాదారుల వ్యవస్థ నిలువున కొంప ముంచిన పరిస్థితిని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అధినేత జగన్ పాత విధానాన్ని పట్టుకు వేలాడే పరిస్థితే కనిపిస్తోంది. సాక్షి పత్రికలో ఉద్యోగిగా ఎరగదీసిన సజ్జల ప్రభుత్వ సలహాదారునిగా షాడో ముఖ్యమంత్రిగా అధికారం చెలాయిస్తున్నా అదుపు చేయడానికి ఇష్టపడుతున్నట్లు లేదు. సజ్జల ఫార్ములాలే ఫాలో అవుతూ ఉండటం విసిగెత్తించిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగే నిదర్శనమని ముఖ్య నేతలు నొక్కి చెబుతూ ఉండటంతో సర్ది చెప్పేందుకే యత్నిస్తున్నారని నేతలు పెదవి విరుస్తున్నారు. ఏపీలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని విశ్లేషిస్తే ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్లో కలియతిరిగి అధికారం చేపట్టిన జగన్ నియంతృత్వ ధోరణి అవలంబించారు. నిరంకుశత్వ ధోరణితో సలహాదారుల ద్వారా పరిపాలన సాగించారు. పైకి భక్తి అభిమానం అని చెబుతూ పరిపాలనలో రాజ్యాంగ విధానాలను తొంగలో తొక్కారు. ప్రజాప్రతినిధులకు పరిమితులను నిర్దేశించారు. మైనింగ్ మాఫియాగా మారిపోయిన ప్రజాప్రతినిధులు ఇసుక గ్రావెల్ మట్టిని కొల్లగొడుతూ పరిపాలనలో తమకు సముచిత స్థానాన్ని ఇవ్వకపోయినా 2 చేతులా ఆర్జించే అవకాశం కల్పించారు. దీంతో ఎమ్మెల్యేలు మొదలు స్థానిక నేతల వరకు అందరూ జై జగన్ అని నినదిస్తూ అందిన కాడికి ఎడాపడా దోచేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విషయంలో తీవ్ర జాప్యం విసిగెత్తించినా యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అవకాశం ఉన్న చోటంతా మంత్రాంగాన్ని నడిపేసి సొమ్ము చేసుకున్నారు. ఎమ్మెల్యేల అవినీతి మద్యం బార్ల విషయంలో బహిరంగమైంది. రాజ్యాంగేతర శక్తుల తరహాలో ప్రత్యేక పన్ను విధించి ఒక్కో మద్యం బారుకు ఏకంగా 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసి వసూలు రాజాలనిపించారు. ఉచితాల పంపిణీతో క్రమంగా ఖజానా కుంటుబడింది. ఉద్యోగులతో పేచీ రగడగా మారింది. వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పనులు చక్కబెట్టేస్తూ పెద్ద జీతాలు తీసుకునే ఉద్యోగులు వెలగబెట్టే అద్భుతమేదీ లేదన్న ధోరణిని పాలకులు వ్యక్తం చేస్తున్నారన్న విమర్శలు కూడా ఊపందుకున్నాయి. పరోక్షంగా పార్టీ పనులకు వినియోగపడే వాలంటీరు సచివాలయ వార్డు మహిళా పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో గొప్ప సాధించేసినట్లు వైసీపీ పెద్దలు పొంగిపోవటం మినహా క్షేత్రస్థాయిలో ఫలితం అంతంత మాత్రమే. ఆ వ్యవస్థలను పార్టీ ప్రయోజనాలు వినియోగించడంతో ప్రభుత్వ గూఢాచారులు బహిరంగంగా తమ మధ్యనే ఉన్నారన్న భావనతో ప్రజల్లో అభద్రతా భావం పెంపొందుతోంది. సంస్కరణల పేరుతో ప్రతి పనికి ఆధార్ ఫోన్ నెంబర్ను లింకు చేయడంతో వ్యక్తిగత డేటా ఇప్పటికే బజారు పాలైంది. సంబంధం లేకపోయినా లోన్ యాప్లు ప్రజలను ఆకర్షించి ఎక్కడా లేని వడ్డీలను గుంజి చెల్లించిన వారి కుటుంబాలతో సహా అవమానాలకు గురిచేసింది. అలాగే భూముల విషయంలోనూ అదే పరిస్థితి. పైసలు చెల్లిస్తేనే పని జరిగే స్థితిగతుల వల్ల క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితే అధికం. ఇవన్నీ ప్రజాప్రతినిధులకు ప్రతిబంధకాలయ్యాయి. సచివాలయ వ్యవస్థతో పంచాయతీ సర్పంచ్ విధులు పరిమితమయ్యాయి. గ్రామ స్వరాజ్యానికి పార్టీకి సంకెళ్లు పడ్డాయి. అధికార పార్టీ గుర్తించిన నాయకులు సైగ చేస్తేనే ఏ పనైనా అన్న పరిస్థితి నెలకొంది. మరోవైపు నేతల విషయానికొస్తే ఎమ్మెల్యే ఉండగానే మరో ఇన్ఛార్జ్ను పెట్టేసి నిలువున పరువు తీసినా పట్టుకు వేళ్లాడాల్సిన పని లేదన్న విరక్తి భావం కనబరుస్తున్నారు. రాజకీయ చైతన్యం ఉన్న నెల్లూరు నుంచే తాజాగా రాజకీయ తిరుగుబాటు రానున్న రోజుల్లో ఉద్యమ రూపం దాల్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలా అని ప్రతిపక్షం బేషుగ్గా ఉందన్న భావన ఎవ్వరిలోనూ లేదు. గుడ్డిలో మెల్ల మేలు అనుకునే భావన కనిపిస్తోంది. తల వంచుకొని మనస్తాపానికి గురి కావటం వంటి అవమానకర ఘటనలు ఎదురు కాకూడదన్న భావనే అందరిలోనూ కనిపిస్తోంది. వెంటనే వ్యతిరేకత కనబరిస్తే తమను ఎక్కడ టార్గెట్ చేస్తారోనన్న భయంతో
కొందరు అదును కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. తాజాగా వీస్తున్న ఎదురుగాలులకు చెక్ పెట్టడం కోసం అధినేత జగన్ తాడేపల్లిని వీడి మళ్ళీ ప్రజల్లోకి తిరిగి రానున్న తలంపుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నిఘా చట్రంలో ఉండటాన్ని అలవాటు చేసుకున్న జగన్ గతంలోలా ప్రజలకు దగ్గరయ్యేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. విస్తరిస్తున్న వ్యతిరేకతను అడ్డుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ముందొస్తున్న ఎన్నికల టీడీపీ మైండ్ గేమ్, ఢిల్లీ నుండి చక్రం తిప్పుతున్న బీజేపీ ఉక్కు పిడికిలలో నుంచి బయటపడే రీతిలో రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్లుగా ఎదురులేని రీతిలో వ్యవహరించిన వైసీపీ డిఫెన్స్లో పడటం అనూహ్య మలుపులకు నాంది పలుకుతోంది. తీవ్రంగా పోరాడి అనేకసార్లు చేతులెత్తేసిన టీడీపీ సై అంటూ కాలు దువ్వడం, నేను సైతం అంటూ జనసేనాని గర్జన్లు రాజకీయ వేడి పుట్టిస్తున్న పరిస్థితుల్లో ఫోర్సైట్ న్యూస్ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేక బృందంతో సిద్ధమైంది. ఉక్కపోతకు గురి కాకుండా నీడపట్టున కూర్చొని ఫోర్సైట్ నోటిఫికేషన్స్ గమనిస్తే సరి. మరో అప్డేట్తో మరికొన్ని గంటల్లోనే కలుద్దాం.